రాష్ట్ర రైతాంగాన్ని అవమానపరిచే విధంగా పీయూష్ గోయల్ వ్యవహరించారు. వారికి సహకరిస్తున్నారు కిషన్ రెడ్డి, బండి సంజయ్. రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా మీరు వ్యవహరిస్తున్నారన్నది వారి ఆరోపణ. ఏం సమాధానం చెప్తారు? ఈ రోజు మనము మంత్రుల ప్రెస్ మీట్ చూసినా, లేకపోతే వాళ్ళు నిన్నటి నుండి ఢిల్లీలో మాట్లాడిన తీరు చూసినా, అంతా కూడా మనకు స్పష్టంగా ఒకటి ఏం కనిపిస్తుంది అంటే, తెలంగాణ రైతాంగం రా రైస్ పండించరు, ఓన్లీ పార్మ్ ఆయిల్ రైస్ పండిస్తారు అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు. ఎంత అంటే తెలంగాణ రైతాంగాన్ని అవమానిస్తున్నారు వీళ్ళు. అసలు మన దగ్గర పండేటువంటి రైస్ ఎక్స్పోర్ట్ ఉన్నటువంటి, ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉన్నటువంటి రైస్ మన దగ్గర పండుతుంది. మా ప్రాంతంలో కానీ, కరీంనగర్ ప్రాంతంలో కానీ పెద్ద ఎత్తున రైస్ పండుతుంది. ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉన్నటువంటి రైస్ మన దగ్గర పండుతుంది. అలాంటి దాన్ని వీళ్ళు ఇప్పుడు ఏమి చెప్తున్నారు? వీళ్ళు డిక్లేర్ చేసేది ఏంది? మొత్తం మా దగ్గర పండే పంట అంతా కూడా ఫార్ బాయిల్డ్ రైస్ మాత్రమే పండుతుందని డిక్లేర్ చేస్తున్నారు. ఇది మన రైతాంగాన్ని, మన ప్రజల్ని అవమానిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకటి. రెండవది, ఇప్పుడు పక్క రాష్ట్రాలలో వాళ్ళు స్పష్టంగా మేము ఎంత ఇస్తాము, మా దగ్గర నుండి పండిన పంట ఎంత ఇస్తామని స్పష్టంగా ఒరిస్సా గాని, పంజాబ్ గాని, ఆంధ్రప్రదేశ్ గాని, తమిళనాడు గాని వాళ్ళు క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి మనకి విత్ లెక్కలతో సహా 25 లక్షల మెట్రిక్ టన్నులు ఇస్తామని చెప్పేసి, ఏపీలో 10 లాక్స్ అని చెప్పేసి, ఒరిస్సాలో వీళ్ళందరూ స్పష్టంగా ఎక్కడెక్కడ ఎంత ఇస్తామని చెప్తే, ఈ రోజు వరకు సార్, ఈ రోజు వరకు ఒక యాగి చేస్తున్నారు. తెలంగాణలో యాగి చేసి రాజకీయ లబ్ధి కోసం ఆలోచిస్తున్నారు తప్ప, నిజంగా మన దగ్గర ఎంత పంట పండింది, ఎంత పంట పండితే ఎంత మనం ఇవ్వబోతున్నాము అని చెప్పేసి ఒక ఆలోచన కూడా చేయనటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఎంతసేపటికి ఇప్పుడు ప్రజలల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందని పీకే గారు, ఇంకెవరో వాళ్ళ వచ్చినటువంటి స్ట్రాటజిస్టులు చెప్పి, ఇక్కడ మీరు 9 నుండి 10 మాత్రమే సీట్లు గెలుస్తున్నారు, మిగతా చోట్ల మీ కుటుంబ సభ్యులు కూడా ఓడిపోతున్నారు అని వాళ్ళకు వచ్చినటువంటి సర్వే రిపోర్ట్ లో చూసినటువంటి పరిస్థితి. దీంతో ఏం చేయాలో దిక్కు తోచని ఈ పరిస్థితిలో ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈ రకమైనటువంటి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారు. అంతేగా సార్, గతంలో పీయూష్ గోయల్ గారు డిసెంబర్ 8 నాడు స్పష్టంగా ఇచ్చారు, మీరు ఎప్పుడు కూడా తప్పుడు లెక్కలు చెప్తున్నారు, మీరు చెప్పేది ఒకటి, ఈ రాష్ట్రంలో 52 లక్షల మెట్రిక్ టన్నులు మేము ఇస్తామని 2019-20 చెప్పారు. కానీ వాళ్ళు ఇచ్చింది ఎంత సార్? అప్పుడు కేవలం 38 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారు. అంటే మిగతా పిఎం ఎక్కడ పోయినాయి సార్? ఎవరి దగ్గర ఉన్నాయి సార్? ఎందుకు చూపించట్లేదు? ఇది ఒక్కటే కాదు సార్, ప్రతి సంవత్సరంలో పండే పంటలలో ఇంత వ్యత్యాసం కనిపిస్తుంది. రజని గారు, వినిపిస్తుంది అన్నమాట? హలో, వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. రజని గారు, ఒక విషయం స్పష్టం చేయండి. మీరు తెలంగాణ రైతు ఫార్ బాయిల్డ్ రైస్ మాత్రమే పండిస్తారని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అన్నది కాదు. మీరు రాష్ట్రంలో పండిన ప్రతి వరి ధాన్యాన్ని, అంటే ప్రతి గింజ, వడ్ల గింజని కొంటారా? రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే కోరుతుంది. మీరు ఈ రైస్ ఇవ్వండి, ఆ రైస్ ఇవ్వండి, అంటే బియ్యం ఇవ్వండి అని కోరడం కాదు. మీరు వడ్లను ఎందుకు కొనుగోలు చేయరు అనేది ప్రశ్న. దానికి సిద్ధంగా ఉన్నారా సార్? ఒక్క మాట సార్, ఇప్పుడు ముందు ఏమన్నారు సార్ వీళ్ళు? మొత్తం దేశం మొత్తంలో ఉన్నటువంటి రాష్ట్రాలను ఒక రజని గారు వాళ్ళు ఏమన్నారని కాదు, మీరు అన్నట్టుగానే ఒకవేళ వారు చేస్తున్న దాంట్లో రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయి అనుకుందాము, కానీ రైతులను అయితే మీరు నష్టపరచకూడదు కదా. రైతులు నష్టపరచకుండా ఉండాలంటే పండిన మొత్తం వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాము మేము, ధాన్యంగానే కొంటామని చెప్పగలరా? కాలంలో ఈ 7.5 సంవత్సరాల కాలంలో వీళ్ళు రైతులకు కానీ, వరికి కానీ, ధాన్యానికి కానీ ఒక్క రూపాయి ఇచ్చారేమో అడగండి సార్ మీరు. ఒక్క రూపాయి ప్రతి సుత్లీక్ అంటే పురుకోస, లేకపోతే గోరె సంచులు, లేదా లేబర్ ఛార్జెస్, వీళ్ళు ఓ బ్యాంకుల నుండి తెచ్చినటువంటి వాటి డబ్బులకు సంబంధించిన వడ్డీ పైసలు, ప్రతి పైస కేంద్రమే చెల్లించింది కదా సార్. వీళ్ళు ఒక్క రూపాయి అయినా రైతుల కోసం 2018 మేనిఫెస్టో ఒకసారి మనం చూస్తే, ఆ 4వ పేజీలో వాళ్ళు వ్యవసాయం గురించి రాసినటువంటి దాంట్లో వాళ్ళు స్పష్టంగా ఏం చెప్పారంటే, ప్రతి సంవత్సరం 5,000 కోట్ల రూపాయలు మేము రైతులకు పండించినటువంటి పంట కోసం, అంటే అన్ని రకాల పంటల కోసం మేము దీన్ని వినియోగిస్తాము, ఒక కమిటీని వేస్తామన్నారు. ఈ రోజు వరకు అతి గతి లేదు సార్. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఒక్కవైపు ఏమో 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చిచ్చి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టిస్తారు. కట్టించినప్పుడే ఆలోచన ఉండాలి, ఈ రకమైనటువంటి ప్రాజెక్టులు నిర్మాణం చేస్తే ఇంత పంట వస్తుంది, ఈ పంటని మనం ఏ రకంగా చేయాలనే ఒక ఆలోచన లేకుండా
ఈరోజు అదేందో మొత్తం కూడా కేంద్రం మీద నెపం పెట్టేసి కేంద్రమే దానికి అంత బాధ్యత వహించాలని. ఈరోజు ఒక మన రాష్ట్రంలోనే కాదు సార్, అన్ని రాష్ట్రాలలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున పంటలు మన దగ్గర ఉన్నది క్లియర్ గా. మనం ఇది చూస్తే మనం ఎన్నో స్థానంలో ఉన్నామో కూడా మరి కనిపిస్తుంది. రజనీ గారు ఇదంతా డేటా ఎవరికి అనుకూలంగా వారు విశ్లేషించుకోవచ్చు, కానీ ఒక విషయం స్పష్టం చేయండి, తెలంగాణ రైతులకు, తెలంగాణ వరి పండించిన రైతుకు భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏం హామీ ఇస్తుంది ఈ సందర్భంగా మీరు క్లియర్ చేయండి సార్. ఈ సందర్భంగా ఏ సందర్భంగా నిన్న మా కిషన్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భంగాని, ఇప్పుడు ఈ రోజు సాయంత్రం 7 గంటలకు మా సంజయ్ గారు మాట్లాడినా, నిన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు మాట్లాడినా, తెలంగాణ రైతాంగం కాదు, ఈ దేశంలో ఉన్న ఏ రైతుకు కూడా అన్యాయం జరగకూడదు అనేది మాకు స్పష్టమైనంగా మాకున్నటువంటి ఇది. అందుకనే మేము ఎంఎస్పీ గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు ఎంఎస్పీ ఇస్తున్నాం. గతంలో మీరు మిమ్మల్ని మీరు సార్, ఇప్పుడు రాజ్యాంగం గురించి చాలా పెద్ద ఎత్తున వీళ్ళు మాట్లాడారు ఈరోజు, నాకు నవ్వొచ్చింది. రాజ్యాంగాన్నే మార్చాలి, రాజ్యాంగమే వద్దు, రాజ్యాంగం కాదు ఇది, కేసీఆర్ రాజ్యాంగమే కావాలనే విధంగా మాట్లాడినటువంటి ఈ నాయకులు ఈరోజు వాళ్ళకి ఎక్కడ లేనటువంటి ప్రేమ అంబేద్కర్ గారి మీద లేదంటే రాజ్యాంగం మీద వచ్చి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల గురించి షెడ్యూల్ 7లో ఏముందో అని చెప్పి చెప్తున్నారు. మరి అంత మాత్రం మీకు తెలియదా షెడ్యూల్ 7లో ఏముందో? ఇక్కడ ఎఫ్సీఐ ఏం ఉంటుంది, బియ్యం మాత్రమే కొనుగోలు చేస్తుంది అనేది స్పష్టంగా ఉన్నటువంటి అంశం. బియ్యం మాత్రమే కొనుగోలు, యావత్ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుండి బియ్యం మాత్రమే సేకరణ చేస్తున్నారు, అది కూడా చెప్పి స్పష్టంగా మీరు ఎంఓయు చేసుకున్నారు. మీరు చేసుకున్న ఎంఓయు కాపీస్ కూడా మా దగ్గర ఉన్నది. ఇదేదో మేము డిపార్ట్మెంట్ ఆఫ్ రజనీ గారు రైట్. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం రజనీ గారు, చివరిగా ప్రజలకు ఇవన్నీ కూడా వివరించబోతుంది. ఎందుకంటే 2 ఏప్రిల్ అంటే ఉగాది తర్వాత మేము యుద్ధమే చేయబోతున్నామని టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది కాబట్టి రైతులకు ఇవన్నీ కూడా వివరించేందుకు మీరేమైనా కార్యక్రమం తీసుకోబోతున్నారా? ఇప్పుడు వాళ్ళు ఒకటి చేయమనండి సార్, ఉద్యమాలు ఏమి చేసినా ఇప్పుడు ప్రజలు వాళ్ళని తిరస్కరించే పరిస్థితిలో ఉన్నారు. కరెంటు ఛార్జీలు పెద్ద ఎత్తున పెంచుతున్నారు. 100 యూనిట్ల వాళ్ళకి ఈ రోజు 100 రూపాయలు వచ్చేవాడికి నెక్స్ట్ మంత్ నుండి 200 రూపాయలు అంటే 50% ఎన్హాన్స్ అవుతున్నాయి. ఈ ఉద్యమానికి ప్రజల యొక్క మద్దతు ఉండదు. ముందు అవి రెండు చూద్దాం, కరెంటు ఛార్జీలు.